హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 811. ఈరోజు డేట్ జూలై 23rd 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఇది పూమా షూస్ సంబంధించిన డీల్. దీని ప్రైస్ యాక్చువల్గా 2500 రూపాయలు ఉంటుంది, కానీ ఈరోజు అమెజాన్లో ఆఫర్లో మీకు 1244 రూపాయలు ఉంది. అంటే నియర్లీ మీకు 50% డిస్కౌంట్తో ఇది అవైలబుల్గా ఉంది. 9 నెంబరు అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ నెంబర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 9 నెంబర్ మాత్రం ఈ ప్రైస్లో ఉంది, మిగతా సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైతే 9 నెంబర్ షూస్ కోసం అది కూడా పూమా బ్రాండింగ్లో వెతుక్కుంటున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక సూపర్ డీల్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన లూట్ డీల్స్ ఛానల్ అనేది ఫాలో అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు లూట్ చేయండి. అండ్ రేపు మీకు ఫ్లిప్కార్ట్లో సేల్స్ ఉన్నాయి కదా, అండ్ మీకు 26 నుంచి అమెజాన్లో కూడా భారీ సేల్స్ అనేవి రాబోతున్నాయి. ఈ రెండు సేల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజలకు మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే. అందుకని ఆ డీల్ ఛానల్ ఫాలో అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటే అక్కడ నుంచి చెక్ చేస్తూ ఉండండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడక చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి. మనకి వ్యూస్ ఎన్ని వచ్చినా ఎవరు దేకరు మనల్ని. సబ్స్క్రైబర్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక ఈరోజు మన టెక్నాలజీ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus నిన్న నైట్ OnePlus Nord 2 మొబైల్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసింది. అండ్ స్టార్టింగ్ వేరియంట్ మీకు 27,999 రూపాయలు పెట్టారు. అండ్ ఈసారి మాత్రం చాలా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. అండ్ మంచి ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ మేజర్గా కెమెరా సోనీ IMX766 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అండ్ ఇది చాలా మంచి కెమెరా యాక్చువల్గా. అండ్ మంచి ప్రైజింగ్తో కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 6GB+128GB వేరియంట్ వీళ్ళు 27,999 పెట్టారు కదా, ఇది మాత్రం మీకు 63 రోజుల తర్వాత సేల్లోకి వస్తుందని చెప్పి రాత్రి వీళ్ళు OnePlus వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టారు. అంటే మనకి 2 నెలల తర్వాత ఈ ఫోన్ అనేది రాబోతుంది. సో ఆ పర్టికులర్ వేరియంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి వారానికి 2-3 ఫోన్లు వస్తున్నాయి, రోజుకో ఫోన్ లాంచ్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా నెంబర్ ఆఫ్ ఫోన్స్ అనేవి రాబోతున్నాయి. సో అందుకని వీళ్ళు కొంచెం ఎర్లీగా తీసుకొస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు ఇంతకుముందు నార్డ్ సిఈ అప్పుడు అలాగే చేశారు. అండ్ ఇంతకుముందు OnePlus నార్డ్ ఒరిజినల్ వేరియంట్ అప్పుడు కూడా అలాగే చేశారు. సో అందుకని కొంచెం ఎవరైతే OnePlus నార్డ్ బేస్ వేరియంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అల్టిమేట్గా మనకి 8GB+128GB వేరియంట్ మాత్రం 26 తారీఖు నుంచి సేల్లోకి రానుంది. HDFC కార్డ్ మీద కొంచెం ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అమెజాన్లో అనుకుంటా కదా దీని సేల్ అయితే రాబోతుంది. సో అందుకని ఎవరైతే ఒక ప్యూర్ మీకు ఎక్స్పీరియన్స్ ఆక్సిజన్ వాయిస్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు అండ్ మంచి కెమెరా కావాలనుకుంటారు వాళ్ళైతే ఈ OnePlus Nord 2 మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఆల్రెడీ దీని మీద నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చేశాను, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మేజర్గా OnePlus బ్రాండ్ వాల్యూ అయితే ఖచ్చితంగా దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన విషయం కాబట్టి ఒకసారి చూడండి. కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయిన పాయింట్ ఏంటంటే బేస్ వేరియంట్ వీళ్ళు సేల్లోకి తీసుకొస్తే ఇంకా బాగుండదని నేనైతే అనుకున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. అండ్ OnePlus దీంతోపాటు ఒక TWS బడ్స్ కూడా లాంచ్ చేసింది. దీని ప్రైస్ ఎంత అనేది రివీల్ చేయలేదు. ఇది టోటల్గా మీకు ప్యూర్ ANC తో వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ రకరకాల ప్రీమియం ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ప్రైజింగ్ మాత్రం వీళ్ళు మన ఇండియాలో రివీల్ చేయలేదు. సూన్ దీని వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇస్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు 12:30 మన ఇండియాలో పోకో F3 GT అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ వీళ్ళు ఇంకా బాగా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. OnePlus నాడే చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్తో తీసుకొచ్చారని మనం అనుకున్నాం కదా, వాళ్ళకంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. రెండు సేమ్ ప్రాసెసర్లు కాబట్టి కొంచెం టఫ్ కాంపిటీషన్ అనేది ఈ రెండు ఫోన్స్ మధ్యలో గట్టిగా ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 25,000 రూపాయల బడ్జెట్లోనే పోకో F3 GT లాంచ్ చేశారు. మేజర్గా గేమర్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ ఫోన్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే గేమర్స్, గేమింగ్ ట్రిగ్గర్స్ ఉంటాయి అండ్ మెటల్ బాడీ. అండ్ పోకో F3 GT కూడా చాలా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. అండ్ ఈ రెండు ఫోన్స్ డిఫరెంట్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఫోన్స్ అనమాట. OnePlus ఏమో నార్డ్ మొబైల్ ఏమో మీకు కెమెరా అండ్ సాఫ్ట్వేర్ అండ్ మీకు OnePlus బ్రాండ్ వాల్యూ, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. అండ్ పోకో F3 GT ఏమో మీకు గేమింగ్ అండ్ గేమింగ్ ట్రిగ్గర్స్ అండ్ మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. సో అందుకని దాని మీద ఒక చాలా దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. దీనికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది మన ఇండియాలో. రియల్మీ వాచ్ 2 ప్రో, రియల్మీ వైర్లెస్ బడ్స్ 2, అలాగే రియల్మీ వైర్లెస్ బడ్స్ నియో,
టూ నియో, అలాగే ఒక క్యూ టూ కూడా లాంచ్ చేసింది. రియల్మీ వాచ్ టూ మీకు 3500 పెట్టారు, కాకపోతే ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద మీకు 3000 రూపాయలు తీసుకొచ్చారు. అండ్ రియల్మీ వాచ్ టూ ప్రో మీకు పెట్టడం 4999 పెట్టారు, దీనికి ఎలాంటి ఇంట్రడ్యూసర్ ఆఫర్ అయితే లేదు. అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ టూ మీకు 2299 పెట్టారు, అండ్ ఆఫర్లో మీకు 2000 రూపాయలకు వస్తుంది. అండ్ మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ టూ నియో అంటే లోవర్ వేరియంట్, ఇదేమో వైర్లెస్ టూకి వైర్లెస్ నియో టూకి నియోకి ఉన్న తేడా ఏంటంటే, వైర్లెస్ టూలోనే ఏమో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, వైర్లెస్ టూ నియో అంటే లోవర్ వేరియంట్లో మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. దీని ప్రైస్ 1499 పెట్టారు, కాకపోతే ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద 1399 పెట్టారు. అండ్ బడ్స్ టూ రీసెంట్గా లాంచ్ అయింది కదా, దాంట్లో ఒక లోవర్ వేరియంట్ నియో వేరియంట్ లాంచ్ చేశారు, బడ్స్ క్యూ టూ నియో, దీని ప్రైస్ 1599 పెట్టారు. అండ్ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద 1299 పెట్టారు. ఇవి 5 ప్రొడక్ట్స్ కూడా మీకు రేపు 26వ నుంచి సేల్లోకి అయితే రన్నాయి. రేపు అంటే రేపు పొద్దుననే కాదు, రేపు అంటే ఫ్యూచర్ అని అర్థం అనమాట. చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో రేపు అంటే ఫ్యూచర్లో అని అర్థం. సో 26వ నుంచి మీకు ఇవి సేల్లోకి అయితే రానున్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి నోకియా నుంచి, నోకియా ఈరోజు ఒక ఎంట్రీ లెవెల్ 4G ఫీచర్ ఫోన్ని లాంచ్ చేసింది, నోకియా 1104G. దీని ప్రైస్ 2799 పెట్టారు. ఈ మంత్ 24వ నుంచి మీకు అమెజాన్లో దీన్ని సేల్లోకి తీసుకురానున్నారు. సో ఎంట్రీ లెవెల్ 4G ఫోన్ అనమాట, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే ఎంట్రీ లెవెల్ ఫోన్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళు, అంటే మీకు ఫీచర్ ఫోన్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చి మనకి పోకో నుంచి పోకో X3 GT ఈ మంత్ 28వ మలేషియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, ఇంకొన్ని డీటెయిల్స్ ఈరోజు షేర్ చేశారు. దీంట్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ మనకు తెలిసిందే రెడ్మీ నోట్ 10 ప్రో 5G మీకు చైనీస్ వేరియంట్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సేమ్ అదే మనకి గ్లోబల్గా, అలాగే మన ఇండియాకి కూడా వస్తుంది, కాకపోతే ఆగస్టు మంత్ దీన్ని మనం చూడొచ్చు. దీంట్లో కూడా 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే నా డౌట్ ఏంటంటే, మన ఇండియాలో దీన్ని తీసుకొచ్చినప్పుడు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ అయితే బాక్స్లో ఇవ్వకపోతేమో అని అనుకుంటున్నాను. ఇస్తే అదృష్టమే, ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇది మీకు నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐకూ నుంచి, ఐకూ ఈరోజు ఫైనల్గా ఐకూ మాన్స్టర్ ఆరెంజ్ కలర్ని IQOO 7 తీసుకొచ్చింది. దీని ప్రైస్ యాక్చువల్గా 31,990 రూపాయలు రెగ్యులర్ వేరియంట్ లాగే, కాకపోతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మీకు ఇది 28,990 రూపాయలు పెట్టిపోతున్నారు. ఆ కలర్ కోసం కావాలనుకుంటే, IQOO 7 ఫోనే కావాలనుకుంటే, ఇప్పుడు మీరు దీని కలర్ కూడా ఒకటి ఉంది కాబట్టి దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus మాత్రం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ అయితే ఇచ్చింది. ఇదేంటంటే, రీసెంట్గా ఒక అలిగేషన్ వచ్చింది కదా, ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, ఏంటంటే వీళ్ళు Geekbench స్కోర్స్ని, ఆ స్కోర్స్ని, ఈ స్కోర్స్ని మ్యానిపులేట్ చేశారు, పెర్ఫార్మెన్స్ని మోడిఫై చేశారని చెప్పి వీళ్ళు కొంత బ్యాన్ కూడా చేశారు కదా Geekbench వాళ్ళు అనుకుంటా. సో వీళ్ళు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, మేము ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, యాక్చువల్గా మేము మోడిఫై చేశామని చెప్పి OnePlus వాళ్ళు ఒప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తున్నారు వీళ్ళు, మేము ఏదైతే మేము మ్యానిపులేట్ చేసిన, అంటే ఏదైతే థ్రాట్లింగ్ చేసిన పెర్ఫార్మెన్స్ ఉందో, ఆ థ్రాట్లింగ్ చేసిన పెర్ఫార్మెన్స్ని మీరు స్విచ్ అయ్యేలాగా ఒక స్విచ్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఒక బటన్ లాగా ఇస్తారు, ఒక ఆప్షన్ లాగా ఇస్తారు, దాన్ని ఆఫ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఉంటుంది, ఆన్ చేసుకుంటే మాత్రం పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో దీన్ని అయితే ఇప్పుడు ఆక్సిజన్ OS 12 దీన్ని తీసుకొస్తామని వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే OnePlus అరో అయ్యో OnePlus అనవసరంగా తప్పు చేసింది అని బాధపడుతున్నారో, వాళ్ళకి ఆక్సిజన్ OS ఈ ఫీచర్ వీళ్ళు టర్న్ ఆఫ్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ A22 మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది 5G మొబైల్, డైమండ్ 700 ప్రాసెసర్తో ఉంటుంది, అండ్ మీకు ఫుల్ HD డిస్ప్లే, అండ్ మీకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అండ్ డైమండ్ 700 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 48+5+2, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5000mAh బ్యాటరీ, అండ్ 15W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ 6GB+128GB వేరియంట్ మాత్రం 19,999 రూపాయలు పెట్టారు. ఇది ఇప్పుడు ఆల్రెడీ సేల్లో కూడా తీసుకొచ్చినట్టున్నారు అమెజాన్ ద్వారా, ఒకసారి చెక్ చేయండి. ఇక లాస్ట్ వచ్చి మనకి లావా నుంచి, లావా కూడా ఒక 5G మొబైల్ మీద వర్క్ చేస్తుందంట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 5G మొబైల్ మేము తీసుకొస్తామని వీళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది మీకు 17-20,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని కూడా క్లారిటీ తీస్తున్నారు. నేను అనుకోవడం లావా లాంటి, ఇప్పుడు మైక్రోమాక్స్ లావా లాంటి వాళ్ళు మీడియాటెక్తోనే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే తక్కువ ఉంటుంది కాబట్టి చిప్ సెట్ ప్రైజు. సో అందుకని ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్ ఖచ్చితంగా మీడియాటెక్ లాంటి బ్రాండ్స్తోనే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది 5G ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే. వీళ్ళైతే ప్రజెంట్గా ఇయర్ ఎండింగ్ కల్లా ఒక ఫోన్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు, అది కూడా 20,000 అయితే ఖచ్చితంగా ఈ 5G ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక పజిల్ గేమ్, అండ్ గేమ్ కంటే కూడా గేమ్ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని పేరు హుక్ అనమాట.
ఇది హుక్కే అండ్ మనకి 4.5 రేటింగ్ ఉంది. రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది అండ్ డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ప్రైస్ 10 రూపాయలు మాత్రమే. ఇది ఒక పజిల్ గేమ్, ఒక చిన్న హుక్స్ లాగా ఉంటే మీరు దాన్ని కలుపుకుంటూ పోవాలి, ఒక పజిల్ లాగా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. టైం పాస్ గేమ్, మీకు ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు సరదాగా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను, సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేస్తారనుకుంటున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.